రంగురంగుల చిలక, ఎల్లో రంగు చిలక. ఈ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ గ్లాస్ పెట్టేసారు కనుక కనబడట్లేదు. నెక్స్ట్ వైట్ వైట్ ప్యారెట్ గోపిన్స్ కోకట్. ఇక్కడ 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 ఫేస్ పలిపిస్తారు. మను ఇలానా, మను ఇలానా. ఖాళీ అనుకుంటా. ఇది కూడా ఖాళీనా, లోపల ఏం లేదు. ఉందా లేదా కనబడట్లేదు. ఆఫ్రికన్ గ్రే ఫారెస్ట్ రంగురంగు సీనక, రంగు నాట సీనక. ఏదో అలా వేసేస్తున్నారు లోపలికి. చచ్చిపోతున్నా చాలు. బోన్లేదు ఖాళీ. ఇది కనబడట లేదు. అప్పుడైతే ఇలా లేని స్విచ్ చేశాను. ఇలాంటిది ఉంది. ఇప్పుడు గ్లాస్ తీయచ్చు. ఇది తీయచ్చు బ్రో. బ్లూ కలర్ మంచిదే. మంచిదే 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 రాజు. మంచిదే. అది అక్కడ రో చిలుక కనబడట్లేదు. చదవాలనుకుంటే పాస్ చేసి చదవచ్చు. ఏదది కనబడట్లేదు. అల్ల దొరికింది. తింటుంది అది. జూ పార్క్ మొత్తం తిరిగి తిరిగి నా ముఖం మాడిపోయేటట్టుంది. ఈ పక్షులాలు పక్షులు వచ్చి నిలబడట్లేదు. పెద్ద చిలుక. పక్షులు సింహం చూసాను. సింహం పడుకుని పోయిందిలేండి. ఇక జింక ఇటువైపు జింక అటు గుంపులు గుంపులు ఉన్నాయి. స్టార్టింగ్ ఈ జింక చూద్దాం. జూ పార్క్ వచ్చి చూస్తే మొత్తం దగ్గరగానే కనిపిస్తున్నాయి కదా. సంతోషంగా హ్యాపీగా ఎంజాయ్గా జాలీగా టూర్ని ఎంజాయ్ చేయవచ్చు. ఇట్స్ వన్ డే టూర్.
అదే జింకలు, ఇవి జింకలు. ఆ సింగల్ ఉన్నదే అది వేరే కలర్. హారం వేశారు కాబట్టి ఒకే అంతా లేకపోతే ఎక్కడెక్కడ చోట ఉంటాయి. జింకల్లో చాలా రకాలు ఉన్నాయి. హ్యాపీ హ్యాపీ జాలీ జాలీ. హే గాయ్స్, జూ పార్క్ వచ్చి వైజాగ్కి, ఇందిరా జూ పార్క్ వచ్చి డైరెక్ట్గా చూసి ఎంజాయ్ చేయండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరూ అందరూ వచ్చి ఎంజాయ్ చేయండి. కొనుక్కున్న వాటికి ఏమనుకుంటా. ఇక్కడ బెంగాల్ ఫాక్స్ నక్క లేవు, ఖాళీగా ఉన్నట్టు ఉన్నాయి, కనబడట్లేదు. ఇల్లు ఉన్నది, పెళ్ళి అదిగా పెళ్ళి కనబడట్లేదు. ఇల్లు జంగుల్ క్యాట్ అడే పిల్లి. ఎంజాయ్ ఇదొకటి ఇక్కడ ఫ్రేమ్ లాగా డిజైన్ చేశారు, ఫోటో తీసుకోవడానికి బాగుంటుంది. పిల్లులు పులులు చూసి వచ్చాం. నల్లగంటి ఎలుగు బంటి ఏడుందో ఎక్కడుందో. సబ్స్క్రైబ్ చేసుకొని ఏయ్ ఉడతా. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్లో సెలెక్ట్ చేసుకొని అప్పుడే నా వీడియోస్, నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇది టెక్ పాయింట్. ఎటో 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 హలో బంటే. చెట్టు ఎక్కువ.
చూడ అంటే బయటకి ఎగిరిపోదామని చూస్తుంది కానీ సెక్యూరిటీ ఇక్కడే ఉన్నాడు. మళ్ళీ ఎగిరిపోయింది అనుకో అనుసరి ప్రమాదం. అది ఫోన్ నుండి బయటకు వస్తేనే మనకి డేంజర్. అదంతా డేంజర్ అంటే ఒక మనిషి కళ్ళు గుడ్లు కూడా పీకేసి అంత ఏ పాడు దొరికితే ఆ పాడు తినేస్తుంది. అది అక్కడ ఒకటి, ఇదంతా ఒకటే. కాకపోతే మీది కదా చెట్టు మీద ఉన్నది నల్లగా, అది బ్లాక్ అనిపిస్తుంది కదా, అది అది ఆహారం కోసం తిక్కలాడుతుంది. దయచేసి జంతువులకు ఆహారం పెట్టరాదు. డో నాట్ ఫీడ్ ద ఎనిమల్స్. అక్కడ ఒకటి ఉన్నది అల్ల మీద. ఇక్కడ తిరిగి తిరిగి అలసిపోయినాం. చాలా అంటే పెద్ద అవి టాయిలెట్స్ ఎవరైనా యూజ్ చేసుకుంటా అంటే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వరకు పులులు జింకాలు అన్నీ చూస్తాం కదా ఆ సినిమాలో. ఇవి ఎటు రూట్ చూపించిందో అటువైపు అవి ఉన్నట్టు కొండ్జు అవి పుల్లులు ఇటు క్యాంటీన్ పాములు సీతకొక చిరుకల పార్కు నీటి ఏనుగు ఇవన్నీ అవి ఇటు ఉన్నాయి. చాలా క్రౌడ్గా ఉంది. ఈ హాల్ ఏంటంటే ఈ జూలో ఉండే వాటివి, అవి ఎక్కడ దొరుకుతున్నాయి ఎక్కడివి వాటి యొక్క అస్థి పంజరాలు అనేది ఈ హాల్లో స్టోర్ చేసి ఉంటాయి. వాటిని ఏదైనా కావాలి అంటే వాటి గురించి గైడెన్స్ కావాలి అని అంటే ఎవరైనా అడిగితే వాళ్ళు గైడ్ చేస్తారన్నమాట. ఈ వీడియో చూడండి. జూలో ఉండే అన్ని బొమ్మలు అన్నమాట ఇక్కడ అన్నీ ప్రింట్ చేస్తుంది. అంటే బొమ్మలు అవన్నీ ఉన్నాయి జూలో ఉన్నాయి అవన్నీ ఈ రోజు పొడి బొమ్మ ట్రైబల్ కల్చర్ చదవాలనుకుంటే పాస్ చేసి చదువుకోవచ్చు. ట్రైబల్ హ్యాండిక్రాఫ్ట్ అంటే ట్రైబల్లో దొరికే మా సైడ్ జీలికి సారా జీకేకి ఎక్కినప్పుడు ఈ విధంగా తయారు చేసి దీంతోనే జీకే అనేది డ్రింక్ చేస్తాం. ఏమంటే తెలిసిందే దాని కోతలు. ఇది చుట్టుగుడి పిచ్చులు కత్తులు గొడ్డళ్ళు Thank you.
ఇది పక్షి చాలా ఉన్నాయండి. వచ్చిన గర్ల్స్ భారీ అంటే ఈ వాటి యొక్క అస్థి పందరములు అన్నమాట. చూడండి ఏ దానికైతే ఆ వాటి అస్థి అస్థిపందరాలు అన్నమాట వెనుకలు. ఇది తాబేలు ఏ విధంగా అడవితాబు సారీ అడవితాబులు అంటే సముద్రంలో సముద్రం తాబేలు ఏ విధంగా ఉంటుంది, గుడ్లు ఎలా పెడుతుంది అన్ని తాబేల యొక్క వివరాలు. తాబేల గుడ్లు పెట్టి వేసుకొని ముంచి వెళ్తుంటారు. ఇదేమొచ్చి ఇప్పి మొగ్గలు types of seeds. ఇవంతా ట్రైబల్లో దొరికే వస్తువు సామాన వస్తువులు. ఇదంతా ట్రైబల్లో దొరికే టైప్స్ ఈ చేప యొక్క పార్ట్స్ ఏదేం చేప అని ఇవి తోడలు అవును. ఇదిగో పడుకొని ఉన్నాయి తోడలు. నెక్స్ట్ టైం వచ్చి సీతాకొక చిలుకలు. చదవాలనుకుంటే పాజ్ చేసి చూడవచ్చు. బట్టర్ఫ్లై
ఇక్కడ ఏ బటర్ఫ్లైస్ ఉన్నాయి అనే ఇక్కడ మెన్షన్ చేశారు. సీతాకొక చిలుకలు అవి తినే అవి తినే ఆహారం గుడ్లు. జీవితరిత్ర సీతాకొక చిలుక పార్క్ వాటి లక్షణాలు. అండర్ మెయింటెనెన్స్ అని ఉన్నది అంటే చీతక ఒక చిలుక ఖాళీయే. ఏంలే ఇక్కడ మాటిమాటికి డోర్ తీయడం వలన సీతక ఒక చిలుకలు ఎగిరిపోయాయని చెప్తున్నారు. అందుకే అండర్ మెయింటెనెన్స్ అని బోర్డు పెట్టామని అంటున్నారు. ఇక్కడ సీతక ఒక చిలుక బోర్డు బొమ్మ. మాత్రం సీతాకొక చిలుకలు పెట్టారు కానీ లోపల మాత్రం అండర్ మెయింటెనెన్స్ అని మెన్షన్ చేసి ఉంది. సీతాకొక చిలుకలు ఉండున్న బాగుంది. నెక్స్ట్ టైం వచ్చే స్నేక్స్.